మద్రాస్ హైకోర్టు నటుడు కమల్ హాసన్ పిల్వేశారు. భారతీయుడు టూ షూటింగ్ ప్రమాదంపై పోలీసులు వేధిస్తున్నారంటూ కమల్ హాసన్ కోర్టుకెక్కారు. అత్యవసర విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆయన సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వేధిస్తున్నారంటూ కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం భారతీయుడు టూ షూటింగ్ సమయంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించి వేధింపులు జరుగుతున్నాయంటూ కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఏమని పేర్కొన్నారు పిటిషన్లో, ఏమని వేధిస్తున్నారు పోలీసులు కమల్ హాసన్? ఏదంటే గత నెల 19వ తారీఖున భారతీయుడు ప్రమాదంతో ఒక ట్రైన్ పై నుంచి తీసుకోవడం ప్రమాదవశాత్తు అది కింద పడిపోవడం కూడా జరిగింది. దాని కారణంగా ఒకసారిగా ట్రైన్ కింద పడడంతో ముగ్గురు మృతి చెందడం కూడా జరిగింది. 9 మంది టెక్నీషియన్స్ అందరికీ కూడా తీవ్ర గాయాలి. ఆ ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరొక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక టెక్నీషియన్ గురు కూడా చనిపోవడం కూడా జరిగింది. దీని మీద అప్పట్లోనే ఆ ఘటన అనేది తమిళనాడు ఇన్వెస్టింగ్ మొత్తం కూడా కుదిపేసినటువంటి అంశం. అయితే దాని మీద పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఆ కేసును చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కూడా తప్పించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా పలుమార్లు దీని కమల్ హాసన్ తో పాటు డైరెక్టర్ శంకర్ ఇద్దరు కూడా విచారణకు హాజరవుతూ ఉంటున్నారు. కానీ అయితే చెన్నై సెంట్రల్ క్రైమ్ పోలీసులు మాత్రం తనను వేధిస్తున్నారంటూ పలుమార్లు ఎన్నిసార్లు వివరించినప్పటికీ కూడా పలుమార్లు మళ్ళీ వివరణ ఇవ్వాలని, వివరణ కోసం రావాలంటూ కూడా పిలవడంపై మాత్రం కమల్ హాసన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి రావడానికి కుదరడం లేదని, ఎన్నిసార్లు విచారణతో తాను వివరణ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు మాత్రం తన కారణంగా తీసుకున్నారంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. ఇప్పటికే మృతి చెందినటువంటి కుటుంబాలన్నింటికీ కూడా దాదాపు 1 కోటి రూపాయల పైన పరిహారాన్ని హీరో కమల్ హాసన్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మైకా ప్రొడక్ట్ కూడా దాదాపు 2 కోట్లు ఇవ్వడం కూడా అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం దీన్ని ఒక ప్రమాదంగా జరిగిందా, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది దానికి కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే 3 సార్లకు పైగా కూడా కమల్ హాసన్ హాజరయ్యారు కూడా. అయితే విచారణ సమయంలో ఇచ్చినటువంటి సమాచారం సరిగా లేదంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకే తాము పిలుస్తున్నామని చెప్పి ఆ పిటిషన్ లో రాజకీయ వేధింపులు ఏమైనా ప్రస్తావించారు ఆయన? పొలిటికల్ వెండెట్టా లాంటిది ఏమైనా ప్రస్తావించారు, లేకపోతే కేవలం ఓన్లీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? కేవలం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. పలుమార్లు అంటే 1-2 సార్లు తనని ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఆ కారణంగా తనను వేధిస్తున్నారనే అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా బిల్లో చెప్పడం కూడా జరిగింది. అయితే రాజకీయ వేధింపులు అటువంటివి ఏవి ఆ బిల్లో ప్రస్తావన లేనప్పటికీ మాత్రం తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఇది ఒక పొలిటికల్ యాంగిల్ లోనే మాత్రం ఇది వెళ్తూ ఉందని చెప్పుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి ఏఐడిఎంకే పార్టీని తీవ్రమైనటువంటి వేధింపులు పాల్పడుతుంది అంటూ కూడా తమిళ ఇండస్ట్రీ లో ఇప్పటికే చర్చలు అనేది మాత్రం కొనసాగాయి. అయితే మరి కాసేపట్లోనే బిల్లును అత్యవసరంగా విచారించేందుకు కూడా మద్రాస్ స్వీకరించిన నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి డైరెక్షన్ ఇస్తుందనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్.